రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి పగటిపోష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అసలు జూన్ నెల ఎనిమిది పదో తేదీ లోపే రాష్ట్రం అంతటా కూడా ఋతుపవనాలు విస్తరించి వర్షాలు పడాల్సి ఉంది కానీ ఆ పరిస్థితికి భిన్నమైన వాతావరణం కనబడుతుంది అసలు వర్షాలు ఎక్కడ కూడా పడడం లేదు విశాఖలో మొన్న రాత్రి సుమారు గంట వర్షం కురవడం జరిగింది అనంతరం మళ్ళీ మరుసటి రోజు ఉదయం నుంచి సాధారణ పరిస్థితి వచ్చేసింది అంటే వేసవిలో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అదే పరిస్థితి నెలకొందనే చెప్పాలి ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ముందు నుంచి అంచనా వేస్తూ వస్తుంది అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి బిపర్జాయ్ తుఫాను కారణంగానే రుతుపవనాలు కాస్త ఆలస్యంగా రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ ముందు నుంచి కూడా అంచనా వేస్తూ వచ్చింది వాతావరణ శాఖ అంచనాకు తగ్గట్టుగానే రుతుపవనాలు ఆలస్యమయ్యాయి కానీ రెండు మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విస్తరించలేదని చెప్పి వాతావరణ శాఖ చెబుతూ వస్తుంది మరోవైపు వడగాల్పులు తీవ్ర వడగాల్పులు వీస్తున్న పరిస్థితి రాష్ట్రంలో రెండు వందల మండలాలకు పైగా వడగాల్పులు వీస్తున్న పరిస్థితి ప్రతి మండలంలోని కూడా ఎంతో కొంతమంది వడగాల్పుల దెబ్బకి గురవుతున్నారని చెప్పాలి వడదెబ్బకు గురవుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది ఎందుకంటే గరిష్ట స్థాయిలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి హెచ్చరిస్తూ వస్తుంది ఇంకోవైపు చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు పడబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే గడచిన కాలం కంటే ఇప్పుడు ఎండలు పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకి క్రమంగా పెరుగుతున్నాయి అయితే రుతుపవనాలు అనేవి కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా విస్తరించడంలో మాత్రం చురుకైన పాత్ర పోషిస్తాయి జూన్ నెలలో రావాల్సినటువంటి సాధారణ వర్షపాతం ఖచ్చితంగా నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోవైపు నోవా విడుదల చేసినటువంటి ఎల్నినో ఎఫెక్ట్ భారతదేశానికి ఉండబోతోంది ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదు కాబోతుందని చెప్పి నోవా చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎల్లీనో ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా వర్షాలు పెద్ద ఎత్తున నమోదవుతాయి సాధారణ వర్షపాతం ఉండబోతుంది మంచి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇప్పటికైతే మాత్రం ఋతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తున్నాయి ఋతుపవనాలు రావడం ఆలస్యం అయినప్పటికీ కూడా మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే మాత్రం చెప్తున్న పరిస్థితుంది వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి